ఇవాళ కొత్తగా అనుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజలందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఏనాడు ఆయన సొంతంగా గెలిచేటటువంటి పరిస్థితి లేదు. పార్టీ ఏ రకంగానైనా చంద్రబాబు నాయుడుతో కలిసి చేయాలనే ఆలోచనతోనే మొట్టమొదటి నుంచి ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలి అనే ఆలోచనతో నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని ఈరోజు చూశాను. సరే, ఏదైనా ఇవాళ మరి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్కామ్ తర్వాత ఆయన చూడటానికి వెళ్ళి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం అంటే చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది. అది మరి ఇంత అర్జెంటుగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి ఆయన జైల్లో విజిట్కి వెళ్ళినప్పుడు ఈ రకమైనగా తీసుకున్నాడంటే చాలా నాకైతే ఆశ్చర్యం వేసింది. ఆయన అన్నాడు కానీ మాకైతే చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పరిపాలనా విధానం సామాన్యమైనటువంటి విధానం కాదు. కారణం ఏంటంటే పేద బలహీన వర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా సమీక్ష చేసి ఆయా అవసరాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఈ 4.5 సంవత్సరాలు అనుభవించారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దగ్గర నుంచి గ్రామ ప్రాంతాల్లో స్కూళ్ళ అభివృద్ధి దగ్గర నుంచి అట్లానే పేదవాళ్ళకి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇచ్చే దగ్గర నుంచి అర్బన్ వైద్య సెంటర్లన్నీ కూడా నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి మరి అభివృద్ధి అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఇలాంటి అభివృద్ధిని తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ప్రతి కుటుంబానికి అందనటువంటి కుటుంబం ఒక్కటి కూడా ఉందని చెప్పి నేను అనుకోవట్లా. ఇలాంటి పరిపాలనా విధానాలన్నీ కూడా ప్రజలు చూశారు. మరి ఇలాంటి పరిపాలననే ప్రజలు కోరుకుంటారే తప్ప మరి ఎన్నో సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిపాలన అందరూ చూశారు కదా. ఇవాళ కొత్తగా వాళ్ళు కలిసినంత మాత్రాన వచ్చేటటువంటి తేడా మరి నాకైతే కనపడతా, ప్రజలకు కూడా కనపడుద్దని నేను అనుకుంటున్నాను.